రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వము ప్రజల మీద భారం వేయకుండా 8 సంవత్సరాల పాటు ఆగింది. ఇది చాలా సంతోషించదగిన విషయం. గవర్నమెంట్ చాలా నష్టపోయింది. ఒక పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా జరుగుతున్నా, విపరీతమైనటువంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నా, ఈ రేట్లు ఎప్పుడూ పెంచుంటే ఇంకా బాగా లాభాలు వచ్చుండేది గవర్నమెంట్కి అనేటువంటి వాదన నేను టీవీలలో కొందరు పెద్దలు మాట్లాడినప్పుడు కొన్ని చర్చల్లో కూడా నేను విన్నాను. కానీ నా వర్షన్ డిఫరెంట్గా ఉంది. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచకుండా ఉండడం మూలంగా చాలా లాభపడింది అని నేను చెప్పదలుచుకున్నాను. ఎలా ఎలా అంటే, చాలా సూటిగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొన్ని ఇండస్ట్రీస్ కోసం, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం లక్షల ఎకరాలని ఎక్వైర్ చేసింది. ఏ ప్రాజెక్టుకి ఎన్ని ఎకరాలు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నెట్లో కూడా దొరుకుతాయి. లేకపోతే ఆర్టీఐ యాక్ట్ కింద ఆయా డిపార్ట్మెంట్లను అడిగినా మనకు వివరాలన్నీ తెలుస్తాయి. కానీ 100,000 ఎకరాలు అయితే కాదు, 100,000 ఎకరాలే ఎక్వైర్ చేసింది. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటి అని అంటే, ఈ ఎక్వైర్ చేసింది కాబట్టి తక్కువగా ఉన్న మార్కెట్ విలువలతోటే ఎక్వైర్ చేసింది. సరే, మనకు గతంలో 2013లో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఒకటి కొత్తగా వచ్చింది, పార్లమెంట్లో పాస్ అయింది చట్టం. ఆ చట్ట ప్రకారంగా ఏం చెప్పారు దాంట్లో, నష్టపరిహారాన్ని ఎలా ఇవ్వాలని చెప్పారు. రూరల్లోనైతే ఉన్న మార్కెట్ విలువ మీద 4 రెట్లు అదనంగా ఇవ్వాలి. ఇవ్వడంతో పాటుగా రిహాబిలిటేషన్ కూడా చెయ్యాలి. సో వాళ్ళని సెటిల్ చేయాలి, వాళ్ళ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలి, కాలనీస్ నిర్మించాలి, వాళ్ళ భూములు కొనిపించాలి. ఇటువంటి చాలా చాలా అంశాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఒక పక్కన ఈ రేట్లు, ఈ రకంగా పెంచిన రేట్లు అప్పుడు పెంచుంటే గవర్నమెంట్కి చాలా భారం అయ్యి ఉండేది. అందుకనే చాలా ముందు చూపుగా, చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా ప్లాన్డ్గానే 200,000 ఎకరాలని అప్పుడే రేట్లు పెంచున్నట్టయితే కొన్ని 100,000 కోట్లు, వందలు కాదండి 1,000 కోట్లే అదనంగా, 1,000 ఎందుకన్నా 100,000 కోట్లు అన్న, ఎందుకంటే 100,000 ఎకరాలు కదా ఎక్వైర్ చేసింది. 100,000 కోట్లకు సంబంధించిన అమౌంట్స్ మనకు గవర్నమెంట్కి భారం తగ్గింది, తప్పించుకుంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా ప్రేక్షకులను ఉద్దేశించి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఒక దగ్గర 8 లక్షలు ఉంది, ఒక దగ్గర 20 లక్షలు ఉంది, ఒక దగ్గర 30 లక్షలు ఉంది. ఇంతకుముందే నేను చెప్పాను, తుక్కుగూడ పక్కన మంకాల్ రెవెన్యూ పరిధిలో 38 లక్షలు ఉంది స్టాంప్ డ్యూటీ. కానీ అక్కడ 3 కోట్ల రూపాయలు అమ్ముడుపోతుంది. ఎంత వ్యత్యాసం ఉంది చూడండి, 38 లక్షల ఆడ, 3 కోట్ల రూపాయలు ఎక్కడ. అసలు ఔటర్ రింగ్ రోడ్డు ఫేసింగ్తోనైతే 4 కోట్ల రూపాయలు కూడా అమ్ముతున్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఈ విషయం గవర్నమెంట్కి తెలియదా? తెలుసు. అధికారులకు తెలియదా? ప్రజాప్రతినిధులకు తెలియదా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదా? అందరికీ తెలిసే జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ల్యాండ్ని, బ్లాక్ మనీని దాచుకునేటువంటి ఒక ప్రధానమైన వనరుగా రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద అనఫీషియల్గా డబ్బులు పోగుబడేటువంటి అధికారులు కానీ, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, సో వీళ్ళందరూ కూడా, కొన్ని కార్పొరేట్ సెక్టార్స్ కూడా, మీరు కార్పొరేట్స్ అందరూ కూడా ఎక్కువ శాతం కొన్ని బిజినెస్లు చేస్తున్నా మళ్ళా ల్యాండ్ మీదకి వెళ్తూ ఉన్నారు. వై? బికాస్ వాళ్ళు ల్యాండ్స్ కొంటున్నారు. మీరు హాస్పిటల్ రంగం తీసుకోండి, ఇంకో రంగం ఫార్మసీ, ఇతరత్ర ఏదైనా తీసుకోండి, ఖచ్చితంగా ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి కావాల్సిన ఒక డిపార్ట్మెంట్ని వాళ్ళు ఏర్పరచుకుంటున్నారు. నేను విన్నాను మన యశోద హాస్పిటల్లో ల్యాండ్ని ఎక్వైర్ చేయడానికి సపరేట్గా ఒక టీం ఉంటుంది వాళ్ళకి. మరి వాళ్ళది హాస్పిటల్ బిజినెస్ కదా, ల్యాండ్ ఎందుకు ఎక్వైర్ చేస్తున్నారు? అవసరమేముంది ల్యాండ్? 100 ఎకరాలను ఎక్వైర్ చేశారు. ఒకప్పుడు 100,000కి 2 లక్షలు కూడా దొరికినాయి, ఇవాళ అవి 70 లక్షలు, 1 కోటి రూపాయలు కూడా పోయినాయి. అటువంటి ల్యాండ్స్ రేట్లు అంత విస్తారంగా పెరిగినాయి. అంటే వాళ్ళు గవర్నమెంట్ చూపించే లెక్క ఏంటి? గవర్నమెంట్ వాల్యూ 5 లక్షలని ఉంటుంది,
రిజిస్ట్రేషన్ వాల్యూ బ్లాక్ మన్ వాళ్ళు పే చేయాల్సింది మాత్రం 50 లక్షలు ఉంటుంది లేకపోతే కోటి రూపాయలు ఉంటుంది అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నంటే ఎంత బ్లాక్ మనీని దాచుకోవడానికి ఒక పక్కన ప్రభుత్వాలే అవకాశం ఇస్తున్నాయి ఈ అంతరాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఈ ప్రభుత్వాలు ఎందుకు అంటే ఏలే వాళ్ళే వాళ్ళైనప్పుడు అది ఎలా సాధ్యమైంది పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ కార్పొరేట్స్ ప్రజాప్రతినిధులు వీళ్ళందరికి మరి అనఫీషియల్ అమౌంట్ రావాలి కూడబెట్టాలి ఆ డబ్బునంత ఎక్కడ దాయాలి భూములే మరి దాయాలి నల్లధనాన్ని చాలా భారీగా ఎక్కువ కొన్ని వందల రేట్లు ఎక్కువగా దాచుకోవడానికి అవకాశం ఉన్నది ఎక్కడ అంటే భూమి భూమిలోనే దాస్తారు నల్లధనాన్ని ఇది పరిస్థితి ఎన్ని మాటలు చెప్పినా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క అంతరాన్ని తగ్గించే ప్రయత్నాలు మాత్రం ఏ కోశాన కనపడట్లేదు ఈ వైపుగా ప్రయత్నం చేయకుండా బ్లాక్ మనీని మేము తీస్తాం బ్లాక్ మనీని మేము పంచుతాం బయటకు వస్తుంది చేస్తాం అట్లా ఇట్లా ఏమైంది మోడీ గారు ప్రవేశపెట్టింది ఏమైంది నోట్ల రద్దు విషయంలో ఏం బ్లాక్ మనీ బయటకు వచ్చింది హైలీ ఇంపాసిబుల్ భూమిని భూమిలో ఉన్నటువంటి కార్డు వాల్యూకి ప్రైవేట్ వాల్యూకి ఉన్నటువంటి విలువల్ని అంతరాలని తగ్గించే ప్రయత్నాలు చేయనంత కాలం బ్లాక్ మనీ ఈ దేశంలో ఉండి తీరుతుంది ఉంటుంది అంతే దట్స్ ఇట్ రైట్ పబ్లిక్ నుంచి కొంతమంది మేధావుల నుంచి కొంతమంది ఇంటలెక్చువల్స్ నుంచి వస్తున్నటువంటి ఒక వాదన ఏంటంటే మీరు భూమి విలువల్ని పెంచండి స్టాంప్ డ్యూటీని తగ్గించండి ఫలితంగా ప్రజలకు మేలు జరుగుతుంది ప్రభుత్వానికి మేలు జరగాలనా ప్రజలకు మేలు జరగాలనా అనే డిబేట్ కావాలి ప్రభుత్వానికే మేలు జరగటం కాదు ఎక్వైర్ చేసిన ప్రాపర్ ఇప్పుడు ఉదాహరణకి ఫార్మసీ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఫార్మసీలో ప్రైవేట్ వాళ్ళకి ఎక్వైర్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నాం 6 లక్షలకి 10 లక్షలకి ఎకరం చొప్పున ఎక్వైర్ చేసి వాళ్ళకి అన్ని డెవలప్ చేసి 40 లక్షలకి 50 లక్షలకి వాళ్ళకి అప్పచెప్తున్నాం అంటే కొంతమంది కార్పొరేట్లని ప్రోత్సహించడానికి వాళ్ళని ఆస్తులు పెంచుకోవడానికి ఒక రకంగా ప్రభుత్వం సహకరిస్తున్నట్టు లెక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి ఇరిగేషన్ అంటే ఏంది మొత్తం ఎంటైర్ స్టేట్ ఇరిగేషన్ అంటే పంటలు పండుతాయి అది సామాజికం అవుతుంది ఫుడ్ వ్యవహారం అదో కోణంలో చూడాలి ఇక్కడ రేట్లని పెంచడం ద్వారా మార్కెట్ విలువల్ని బాగా పెంచాలి నేనేమంటున్నంటే 50% కాదు 60-80% అట్లా పెంచుకుంటూ వెళ్ళాలి సేమ్ టైంలో స్టాంప్ డ్యూటీని తగ్గించుకుంటూ రావాలి అలా తగ్గించుకుంటూ రావాలి ఆ తగ్గించే క్రమంలో నీకు లాభం కూడా వస్తుంది గవర్నమెంట్ ఏం లాభాన్ని వదులుకోమనట్లే స్టాంప్ డ్యూటీ రూపంలో కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రూపంలో కానీ కలెక్ట్ చేసే అమౌంట్స్ ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలని ఏ కోశాన చెప్పట్లే ఉన్నదాన్ని ఇంకా కొంచెం పెంచుకునే ప్రయత్నం ఇప్పుడు వసూలు చేస్తున్న దానికంటే కూడా ఇంకా నీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది ఇలా 1-2 లక్షలు ఒక ఎకరం మీద పెంచితే వచ్చిన దానికన్నా దాన్ని 10 లక్షలకు పెంచు స్టాంప్ డ్యూటీని 2% తగ్గించు 7.5% కాదు 2% తగ్గించు అట్లా లెక్క చేస్తే ఇప్పుడు కలెక్ట్ చేస్తున్న దాని మీద ఎక్కువ వస్తుంది కానీ భూమి వాల్యూ ఎక్కువగా ఉండటం మూలంగా రియల్ వాల్యూ ఉండటం మూలంగా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది ఎలా అంటే వాళ్ళు ఏదైనా దాన్ని బ్యాంకులో లోన్ కోసం కుదబెట్టాల్సి వచ్చినా కూడా లేకపోతే ఏదో నాకు ఫ్యాక్టరీని ఇన్స్టాల్ చేసి దాన్ని ముందు తీసుకుపోవాలంటే ల్యాండ్ మీద కూడా మనకు కొంత బ్యాంకు రుణాలు ఇవ్వడానికైనా పిల్లల ఎడ్యుకేషన్ కోసమైనా సరే చాలా విషయాలలో మేలే జరుగుతుంది ప్రజలకి ప్రజలు అనేది సమూహం సమాజం ప్రభుత్వం ఎవరి కోసం ఉండాలి ప్రజల యొక్క మేలు కోసం ఉండాలి ప్రజల యొక్క మేలు కోసం చేయాల్సిన చర్యని చేయకుండా అంటే ఈ ప్రభుత్వాల యొక్క ఉద్దేశాలు నిజంగా ప్రజలకి మేలు చేయాలని బ్లాక్ మనీని తగ్గించాలనే యోచనతో లేవు ఆ పద్ధతుల్లో పనిచేయట్లేదు ఆ వైపుగా పనిచేయాలి ఆ ప్రైవేట్ వ్యాలీకి కార్డు వ్యాలీకి వ్యత్యాసాన్ని తగ్గించే వైపుగా కృషి చేస్తూ ప్రజలకి ఉపయోగపడాలని చెప్పి ఆ వైపుగా ఇన్ ఫ్యూచర్ ఈ రాజకీయ పార్టీలు కూడా కొన్ని పార్టీలు మినహాయిస్తే ఎక్కువ శాతం దీనిపైన మాట్లాడట్లేదు ఈ విషయాన్ని ఒక ప్రధానమైన ఎజెండాగా పెట్టాలి బ్లాక్ మనీని బయటికి తీయడానికి ఉపయోగపడేటువంటి ప్రధానమైన ఎజెండాగా దీన్ని ముందు తీసుకెళ్ళాలి ఈ అంతరాన్ని తగ్గించే కార్డు వాల్యూ మరి ప్రైవేట్ వాల్యూ యొక్క భూమి విలువల్ని తగ్గించే వైపుగా చర్యలు తీసుకునేటందుకు కావాల్సిన చర్యలు
దానికి కావాల్సిన ప్రచారము పబ్లిసిటీ ఆ వైపుగా ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరిగే వైపుగా చర్యలు తీసుకునే వైపుగా రాజకీయ పార్టీలు కూడా కృషి చేయాలని చెప్పేసి నేను ఒక చిన్న అవగాహన విషయం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా చూసారు కదా ఇలాంటి రియల్ ఎస్టేట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి।